Hey guys, welcome back to my channel, Anything Ask Me Telugu. ఈ రోజు వీడియోలో మనం జోహనిస్ జుకర్టోట్ వెసెస్ జోసెఫ్ హెన్రీ బ్లాక్మన్ మధ్య జరిగిన ఒక చెస్ మ్యాచ్ గురించి తెలుసుకోబోతున్నాం. వీళ్ళిద్దరూ కూడా చెస్ లో లెజెండరీ ప్లేయర్స్. అలాంటి వీళ్ళిద్దరి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ లో ఎవరు గెలిచారో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ఇస్తే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఓకే, జుకర్టోట్ వెసెస్ బ్లాక్మన్. ముందుగా వైట్ పోన్ ఓపెనింగ్ C4, ఇంగ్లీష్ ఓపెనింగ్ అండ్ బ్లాక్ పోన్ 2 E6, అగైన్ కోడ్ డిఫెన్స్. నౌ వైట్ E2 పోన్ 2 E3 టు సపోర్ట్ దిస్ పోన్. బ్లాక్ నైట్ టు F6, వైట్ నైట్ టు F3. నౌ బ్లాక్ B7 పోన్ టు B6, వైట్ లైట్ స్క్వేర్ బిషప్ టు E2, అంటే నెక్స్ట్ మూవ్ లో క్యాస్లింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. సో అందుకనే బ్లాక్ తన బిషప్ ని B7 కి మూవ్ చేసింది ఈ స్క్వేర్స్ మీద ఒక కన్నెస్ ఉంచడానికి. ఇప్పుడు వైట్ తన కింగ్ సైడ్ క్యాస్లింగ్ చేసింది. నౌ బ్లాక్ ప్లేస్ D7 పాన్ టు D5, అంటే సెంటర్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అందుకనే జుకర్టోట్ తన D2 పాన్ ని D4 కి మూవ్ చేశారు. ఇప్పుడు బ్లాక్ బోన్ తన డార్క్ బిషప్ ని D6 కి మూవ్ చేశారు నెక్స్ట్ మూవ్ లో క్యాస్లింగ్ చేయడానికి. నౌ వైట్ నైట్ టు C3. ఇప్పుడు బ్లాక్ తన కింగ్ సేఫ్టీ కోసం క్యాస్లింగ్ చేసింది. ఓకే, వైట్ పాన్ టు B3, బ్లాక్ నైట్ టు D7, వైట్ డార్క్ బిషప్ టు B2, బ్లాక్ క్వీన్ టు E7. ఇవన్నీ నార్మల్ డెవలపింగ్ మూవ్స్. ఇక్కడ నుండి అసలైన ఆట మొదలవుతుంది. మీరు మీ గేమ్స్ లో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు నైట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓపెనింగ్స్ లేదా మిడిల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు బిషప్స్ అనేవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి కింగ్ ని అటాక్ చేయడానికి. సో మీ ఒపోనెంట్ బిషప్స్ ని క్యాప్చర్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఇక్కడ జుకర్టోట్ కూడా అదే చేశారు, తన నైట్ ని B5 కి మూవ్ చేశారు. ఇప్పుడు ఈ బిషప్ తప్పించుకోవడానికి ఎటువంటి దారి కూడా లేదు. ఆఫ్ కోర్స్ B4 కి మూవ్ అయితే తప్పించుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు మనకి పాన్ ఫ్రీగా దొరుకుతుంది. సో అందుకనే బ్లాక్మన్ తన బిషప్ ని ఎటు మూవ్ చేయకుండా తన నైట్ ని E4 కి మూవ్ చేశారు. ఇప్పుడు జుకర్టోట్ తన నైట్ తో ఈ బిషప్ ని చంపారు. ఇప్పుడు బ్లాక్మన్ ఆ నైట్ ని తన పాన్ తో చంపారు. మనం చెస్ ఆడేటప్పుడు మరొక మెయిన్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతి మూవ్కి కూడా ఏదో ఒక ఉపయోగం ఉండాలి. అంతేగాని ఆలోచించకుండా టైం అయిపోతుంది కదా అని ఏదో ఒక మూవ్ చేసేస్తే ఆ ఒక్క మూవ్ మీ గేమ్ ని కోల్పోయేలా చేస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నా వైట్ ప్లేస్ నైట్ టు D2, నైట్ నైట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. కానీ బ్లాక్మన్ అలా చేయకుండా తన ఇంకొక నైట్ ని F6 కి మూవ్ చేశారు తన నైట్ కి సపోర్ట్ గా. సో అందుకనే జుకర్టోట్ తన F2 పాన్ ని F3 కి మూవ్ చేశారు. ఇప్పుడు బ్లాక్ నైట్ డేంజర్ లో ఉంది. బ్యాక్ కి వెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి తన నైట్ తో వైట్ నైట్ ని చంపింది. ఆ నైట్ ని వైట్ తన క్వీన్ తో చంపింది. ఇప్పుడు బ్లాక్ పాన్ ఈ వైట్ పాన్ ని చంపింది. ఇప్పుడు వైట్ ఆ పాన్ ని తన బిషప్ తో చంపింది. నౌ బ్లాక్ ప్లేస్ పాన్ టు D5. ఇప్పుడు వైట్ బిషప్ డేంజర్ లో ఉంది కాబట్టి తన బిషప్ ని D3 కి మూవ్ చేసింది. ఇప్పుడు బ్లాక్ తన ఈ రూక్ ని C8 కి మూవ్ చేసింది. ఈ పొజిషన్ లో ఎవరైనా ఏం చేస్తారు, తన రూక్ ని తీసుకొచ్చి C1 లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల పీసెస్ క్యాప్చర్ అవుతాయి గాని గేమ్ పొజిషన్ మాత్రం బెటర్ అవ్వదు. మనం గెలిచే ఛాన్సెస్ తగ్గి డ్రా అయ్యే పొజిషన్ వస్తుంది. సో అందుకనే జుకర్టోట్ తన రూక్ ని E1 కి మూవ్ చేశారు. నౌ బ్లాక్ ప్లేస్ రూక్ టు C7, అంటే రూక్స్ ని డబల్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల వైట్ కి పెద్దగా ప్రమాదం లేదు కాబట్టి తన E3 పాన్ ని E4 కి మూవ్ చేసింది. ఇప్పుడు బ్లాక్ ఈ పాన్ ని క్యాప్చర్ చేయకుండా తన రూక్ ని C8 కి మూవ్ చేసింది. ఇప్పుడు వైట్ ఈ పాన్ ని ముందుకు పుష్ చేసింది. ఇప్పుడు బ్లాక్ నైట్ ప్రమాదంలో ఉంది. ఈ టైంలో H5 కి మూవ్ చేయడం ప్రమాదకరం, అలాగే D7 కి మూవ్ చేయడం యూజ్లెస్. అందుకే బ్లాక్ బాన్ తన నైట్ ని E8 కి మూవ్ చేశారు. నౌ వైట్ ప్లేస్ పాన్ టు F4, బ్లాక్ ప్లేస్ పాన్ టు G6. ఈ వైట్ పాన్ ఇంకా ముందుకు పుష్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు వైట్ తన రూక్ ని E3 కి మూవ్ చేసింది. ఇప్పుడు బ్లాక్మన్ ఒక మిస్టేక్ చేశారు. ఈ మిస్టేక్ వల్ల ఈ గేమ్ మొత్తం జుకర్టోట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ మిస్టేక్ ఏంటంటే బ్లాక్ F7 పాన్ ని F5 కి మూవ్ చేయడం. ఇప్పుడు వైట్ ఆ పాన్ ని ఆపోజిట్ రూల్ తో క్యాప్చర్ చేసింది. ఇప్పుడు బ్లాక్మన్ తన నైట్ తో ఆ పాన్ ని చంపారు. అండ్ హియర్ కమ్స్ ది బ్రిలియంట్ మూవ్ ఫ్రమ్ జుకర్టోట్, పాన్ టు F5. వై, ఎందుకని ఇది బ్రిలియంట్ మూవ్? ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ తన E6 పాన్ తో ఈ వైట్ పాన్ ని చంపింది అనుకుందాం. అప్పుడు మన రూక్ తో బ్లాక్ క్వీన్ ని చంపేస్తాం.
లేదు G6 పాన్ తో వైట్ పాన్ ని చంపింది అనుకుందాం. అప్పుడు మన బిషప్ తో ఈ F5 పాన్ ని చంపేస్తాం. ఇప్పుడు బ్లాక్ మన బిషప్ ని చంపలేదు ఎందుకంటే క్వీన్ డేంజర్ లో ఉంది కాబట్టి. సో ఈ పొజిషన్ లో బ్లాక్ ఏ పాన్ తోని కూడా ఈ పాన్ ని క్యాప్చర్ చేయలేదు. దానికి బదులు తన నైట్ ని E4 కి మూవ్ చేసింది. ఇప్పుడు క్వీన్ డేంజర్ లో ఉంది. సో వైట్ తన బిషప్ తో ఈ నైట్ ని చంపింది అండ్ బ్లాక్ పాన్ వైట్ బిషప్ ని చంపింది. ఇక్కడ జొకట్టోడ్ కి ఒక డేంజర్ ఉంది. ఇప్పుడు బ్లాక్ గనక తన రూక్ తో C2 కు మూవ్ అయితే జొకట్టోడ్ తన క్వీన్ ని గాని బిషప్ ని గాని కోల్పోవలసి వస్తుంది. అయినా సరే జొకట్టోడ్ ఆ ప్రమాదాన్ని లెక్క చేయలేదు. ముందుగా తన పాన్ తో ఈ బ్లాక్ పాన్ ని చంపారు. ఈ పొజిషన్ లో ఎవరైనా ఏం చేస్తారు, తన రూక్ ని తీసుకొచ్చి C2 లో ఉంచుతారు. ఇక్కడ బ్లాక్ బన్ కూడా అదే చేశారు. ఈ పొజిషన్ లో ఎవరైనా సరే ఈ బిషప్ పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఇక్కడ నుండి జొకట్టోడ్ చేసే మూవ్స్ ని చూస్తే మతి పోవాల్సిందే. ముందుగా జొకట్టోడ్ తన పాన్ తో ఈ బ్లాక్ పాన్ ని చంపారు. ఇప్పుడు బ్లాక్ తన క్వీన్ తో ఈ పాన్ ని చంపలేదు. అలా చేస్తే వైట్ క్వీన్ కంటే ముందు బ్లాక్ క్వీన్ చనిపోవాల్సి వస్తుంది. జస్ట్ లైక్ దిస్. సో ఇప్పుడు బ్లాక్ తన క్వీన్ తో ఈ పాన్ ని చంపలేదు, అలా అని కింగ్ తో కూడా చంపలేదు. ఒకవేళ చంపితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన రూక్ తో బ్లాక్ కింగ్ కి చెక్ పెడతాం. ఇప్పుడు బ్లాక్ కింగ్ బ్యాక్ కి మూవ్ అయితే మనం ఈ వైట్ పాన్ ని ముందుకు పుష్ చేస్తాం. ఇప్పుడు బ్లాక్ ఒకవేళ మన క్వీన్ ని చంపితే మన రూక్ తో H8 కి మూవ్ అవుతాం అండ్ దట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ చెక్ మేట్. ఇన్ కేస్ ఈ పొజిషన్ లో పైకి మూవ్ అయితే మన క్వీన్ తో H6 కి మూవ్ అవుతాం అండ్ దట్ ఈస్ ఆల్సో ఎ చెక్ మేట్. అందుకనే ఈ పొజిషన్ లో బ్లాక్ ఈ పాన్ ని క్యాప్చర్ చేయలేదు. దానికి బదులు తన కింగ్ ని H8 కి మూవ్ చేసింది. ఇప్పుడు వైట్ తన ఈ పాన్ ని ముందుకు పుష్ చేసింది. ఇప్పుడు బ్లాక్ కింగ్ కి చెక్ పడింది. దానికి బ్లాక్ పాన్ సింపుల్ గా తన ఈ పాన్ ని ముందుకు పుష్ చేసి వైట్ యొక్క అటాక్ ని క్లోజ్ చేశారు. ఇప్పుడు వైట్ యొక్క పొజిషన్ ని చూస్తే బ్లాక్ కింగ్ ని అటాక్ చేయడానికి ఎటువంటి దారి కూడా లేదు. అయితే మరి వైట్ ఈ బిషప్ ని కోల్పోవలసిందేనా? లేదు, ఇక్కడే జొకట్టోడ్ ఒక అద్భుతమైన మూవ్ చేశారు. ఆ మూవ్ని కనిపెట్టడం చాలా కష్టం, కానీ జొకట్టోడ్ ఆ మూవ్ని కనిపెట్టారు. దట్ మూవ్ ఈజ్ క్వీన్ టు B4. నార్మల్గా ఎవరైనా క్వీన్ ఫ్రీగా దొరికితే క్యాప్చర్ చేయడానికే ట్రై చేస్తారు. కానీ బ్లాక్ బోన్ మాత్రం ఆ మిస్టేక్ చేయలేదు. ఈ క్వీన్ ఫ్రీగా దొరికినా సరే దాన్ని క్యాప్చర్ చేయలేదు. ఒకవేళ క్యాప్చర్ చేస్తుంటే ఏమయ్యేదో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన బిషప్ తో ఈ బ్లాక్ పాన్ ని చంపేస్తాం. ఇప్పుడు బ్లాక్ కింగ్ కి తప్పించుకోవడానికి ఎటువంటి దారి లేదు ఈ పాన్ ని చంపడం తప్ప. నౌ రూక్ టు H3 చెక్ టు బ్లాక్ కింగ్. ఇప్పుడు బ్లాక్ కింగ్ కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి G6 కి మూవ్ అవ్వడం, ఇంకొకటి G8 కి మూవ్ అవ్వడం. నౌ రూక్ టు H8, దట్స్ ఎ బ్యూటిఫుల్ చెక్ మేట్. ఒకవేళ ఈ పొజిషన్ లో G6 కి మూవ్ అయితే ఏమవుతుందో చూద్దాం. నౌ రూక్ టు F6 చెక్. మళ్ళీ కింగ్ కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, G7, G5. G7 కి మూవ్ అయితే రూక్ టు G3 చెక్. ఇప్పుడు మళ్ళీ కింగ్ కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, H8 కి మూవ్ అయితే రూక్ టు H6, దట్స్ ఎ చెక్ మేట్. సో కింగ్ టు H7 ఇస్ ది బెస్ట్ ఆప్షన్. నౌ రూక్ టు F7 చెక్. ఇప్పుడు కింగ్ కి 1 ఆప్షన్ మాత్రమే ఉంది, అదే కింగ్ టు H6. నౌ బిషప్ టు F4 చెక్. నౌ ఓన్లీ ఆప్షన్ H5. ఫైనల్లీ రూక్ టు H7, దట్స్ ఎ చెక్ మేట్. ఇంకా చాలా విధాలుగా చెక్ మేట్ చేయవచ్చు. ఎందువల్ల? బ్లాక్ క్వీన్ వైట్ క్వీన్ ని చంపడం వల్ల. సో అందుకనే బ్లాక్ బన్ ఈ క్వీన్ ని చంపకుండా తన రూక్ ని C5 కి మూవ్ చేశారు. అయినా జొకట్టోడ్ ఇక్కడతో ఆగలేదు, మరొక బ్రిలియంట్ మూవ్ ని చేశారు. దట్ మూవ్ ఈస్ రూక్ టు F8. అదేంటి, బ్లాక్ క్వీన్ వైట్ రూక్ ని ఈజీగా చంపేస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్. నౌ బిషప్ టు E5 చెక్. కింగ్ కి ఉన్న ఓన్లీ ఆప్షన్ ఈ పాన్ ని చంపడం. నౌ క్వీన్ టు E4 చెక్. ఇప్పుడు కింగ్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఎటు వెళ్ళినా సరే చెక్ మేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ G8 కి మూవ్ అయితే క్వీన్ టు G6 చెక్. బ్లాక్ కి ఉన్న ఓన్లీ ఆప్షన్ తన క్వీన్ ని అడ్డు పెట్టడం. ఆ క్వీన్ ని మన క్వీన్ తో చంపేస్తే దట్స్ ఎ చెక్ మేట్. ఇంకా చాలా విధాలుగా చెక్ మేట్ చేయవచ్చు. అందుకనే బ్లాక్ బర్న్ తన క్వీన్ తో ఈ రూక్ ని చంపలేదు. వేరే దారి లేక తన కింగ్ తో ఈ పాన్ ని చంపారు. నౌ క్వీన్ టు E4 చెక్, బ్లాక్ కింగ్ టు G7. నౌ బిషప్ టు E5 చెక్. కింగ్ కి ఉన్న ఓన్లీ ఆప్షన్ ఈ రూక్ ని చంపడం. సో అదే చేసింది. అండ్ హియర్ కమ్స్ ది మ్యాచ్ విన్నింగ్ మూవ్, బిషప్ టు G7 చెక్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు బ్లాక్ ఈజీగా తన క్వీన్ తో ఈ బిషప్ ని చంపుతుందని. అలా చేస్తే క్వీన్ టు E8 చెక్ మేట్. సో ఇప్పుడు బ్లాక్ బర్న్ ఏం చేశారు? చేసేదేం లేక తన క్వీన్ ని సరెండర్ చేశారు.
ఇప్పుడు వెంటనే వైట్ క్వీన్ బ్లాక్ క్వీన్ ని చంపింది. అండ్ ఎగ్జాక్ట్ గా ఈ పొజిషన్ లో బ్లాక్ బర్న్ ఈ గేమ్ ని రిజైన్ చేశారు. ఎందుకంటే వైట్ కి చాలా చెక్ మేట్ ఆప్షన్స్ ఉన్నాయి, అందుకనే గేమ్ ని రిజైన్ చేశారు. అండ్ జోహనీస్ జుకర్టోట్ వన్ దిస్ గేమ్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మన చెస్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ హేమంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.